తమ్ముడు తనవాడైనా చాలా నీతిగా న్యాయంగా ధర్మంగా ముందుకు వెళ్ళాలి అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా సొంత పార్టీ నేతలైనా లేదంటే ఆయన దగ్గర పనిచేసే అధికారులైనా ఎవరైనా కరెక్ట్గా ఉండాలి అనేది ఆయన మొదటి నుంచి ఒక స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్న రూలు ఈ నేపథ్యంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను పక్కన పెడుతున్నారు అని వస్తున్న ఫీడ్బ్యాక్తో ఆయన చాలా సీరియస్ అవుతున్నారంట అది ఏంటి అంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అంటే శాసనసభ శాసన మండలి సాక్షిగా తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య విలువలను హరించడానికి ఖండిస్తూ విద్యార్థి అలాగే యోజనల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అలాగే ప్రభుత్వం అలాగే అధికార పరిపాలన వికేంద్రీకరణ చేసి పదమూడు జిల్లాల అభివృద్ధి కోసం తీసుకొచ్చే విధానాలను అలాగే విద్యార్థులు అలాగే యా యువజనులు యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను అయితే వాటిని వైసీపీ నేతలు నియోజకవర్గ స్థాయిలో అస్సలు పట్టించుకోవడం లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ అంటే వాళ్ళు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బిజీలా పడిపోయారు అని చెప్పుకోవచ్చు ఏ రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు కాకపోతే ప్రతిదీ ఎమ్మెల్యే పట్టించుకోవాల్సిన అవసరం లేదు నియోజకవర్గంలో వాళ్ళ అనుచరులు చాలామంది ఉంటారు పిఏలు ఉంటారు చాలామంది వాళ్ళు ఈ పనులు సక్రమంగా నిర్వర్తి చేయొచ్చు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే చేయాల్సిన పనులు ఒకసారి చూసుకుంటే కనుక పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అన్ని విశ్వవిద్యాలయాల వద్ద చంద్రబాబు దిష్టి బొమ్మలు దహనం చేయడం అలాగే యువజన విభాగం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు పాదయాత్రలు చేయడం అలాగే పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అభివృద్ధి వికేంద్రీకరణ పై యూనివర్సిటీల వద్ద సదస్సులు నిర్వహించడం అలాగే ప్రధాన కోడలలో సంతకాల సేకరణ చేపట్టడం అలాగే వికేంద్రీకరణ విషయంలో తెలుగుదేశం పార్టీ తీరుపై రాష్ట్రపతికి పోస్ట్ కార్డులు పంపే ఉద్యమం చేయడం ఇవి చేయాల్సిన ఆల్రెడీ నేను చాలా క్లియర్గా గతంలో ఒక వీడియో చెప్పాను అయితే ఇవన్నీ ఎంతమంది చేస్తున్నారు ఎన్ని నియోజకవర్గాల నుంచి చేస్తున్నారు అంటే చాలా వరకు చేస్తున్న కొంతమంది మాత్రం కొన్ని నియోజకవర్గాల నుంచి పెండింగ్లో పడిపోయి పార్టీ శ్రేణులకు వైసీపీ ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసినా సరే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అనేది ఒక వినిపిస్తున్న విమర్శ అయితే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ కార్యక్రమాలు జరగలేదు అనే దాని మీద ఒక రిపోర్ట్ అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించుకున్నారనే చాలా క్లియర్గా అదవుతుంది ఎందుకంటే వాస్తవానికి నూట యాభై ఒక్క నియోజకవర్గాలు జరగాలి కానీ ఎన్ని నియోజకవర్గాల్లో జరిగింది ఏంటనేది ఇంకా అధికారికంగా లెక్క రాలేదు కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా జరగలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రచారం ఎందుకంటే జరుగుంటే మీడియాలో అది చాలా వైరల్ అయ్యేది అక్కడ ఏదో ఓపెనింగ్ రోజుని ఎక్కడో చేశారు ఒకటి రెండు చోట్ల తర్వాత మళ్ళీ అది ఎక్కడ జరిగింది అనేది వార్తలు కూడా ఎక్కడ కనిపించలేదు ఎక్కడ జరిగిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు అయితే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళిపోయారు అసెంబ్లీలు పనుల్లో బిజీగా ఉన్నారనేది వాస్తవం కాదనే విషయం పక్కన పెడితే అసలు ఈ కార్యక్రమాలు ఎందుకు జరపలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసినట్టే దాన్ని ఎందుకు బేఖాతరు చేశారు అనే దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారంట దాని మీద ఎందుకు చేయట్లేదు అనే మీద వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి కఠిన చర్యలు అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇది తెర వెనక జరుగుతాయా తెర ముందు జరుగుతాయా ఎలా జరిగినా మొత్తం మీద అయితే మళ్ళీ వార్త లీక్ అవుద్ది కాబట్టి చూద్దాం ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని పక్కన పెట్టారో ఆ ఎమ్మెల్యేలు ఎవరు అనేది బయటకు రావాల్సి ఉంది మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాసి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టూ మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవరీవన్